chicken noodles chesukodaniki kavalsina padarthalanni ready ga unnai. Ikkada ginnelo neelu vesanu baaga marugutunnai. Marugutunna neellalo plain noodles kaakunda koncham manam flavors add chestam anamata. Aithe first nenu vesina hakka noodles antam kada aa noodles ni indulo vesanu oka bunch noodles. Indulo manam allam mukka. Allam mukkani just ila crush cheskoni crush cheskunna allam ni indulo vesi alage ulli paraka antam kada koncham chinna ullipaya alage paina kaadalto indulo vesestunnam ante kaakunda chicken stock powder idi chicken stock chesukodaniki powder ni use chestaranamata oka vela ee powder unte mee daggara idi add cheyandi lekapothe chicken bones untayi kada baaga marigichukoni koncham salt vesi baaga marigichina neellallo noodles vesi udikinchukovalanamata alage indulo manam koddiga uppu vestunnam inka koncham noone general ga aithe ee dang dang chicken noodles unnai kada appadikappudu fresh ga boil chesi fresh ga serve chestaranamata indulo chicken pieces kaakunda chicken keema vestaru oriental cooking lo idi chala chala popular china lo ekkadiki vellina street food lo maniki dorukutundani nenu vinnanu nenu eppudu vellaledu kaani akkada unde food oriental buffet ki velthe ganaka akkada maniki dorukutundi chala tasty ga untundi spicy ni ishtapade vallaki ee noodles chala baaga nachutayi anamata so noodles baaga udakali eppudaina sare noodle ni 100% udikichukokoddu 90% udikichukovali tarvata malli elago manam sauce chesi andulo vestam kada aa 10% ఉడికిపోతుందన్నమాట ఇక్కడ నూడిల్స్ ఉడుకుతూ ఉన్నాయి దీన్ని ఇట్ సైడ్ షిఫ్ట్ చేద్దాం సో ఇప్పుడు ఇంకొక పొయ్యి మీద నేను pan పెట్టాను pan కొంచెం వేడైన తర్వాత దీంట్లో మనం chicken మంచి సాస్ లాగా చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నాగర్ chicken keema ఉంది chicken keema చేసుకున్న పర్లేదు లేదా చిన్న చిన్నగా ఫైన్ గా పీసెస్ కట్ చేసుకున్న బాగుంటుందన్నమాట కొంచెం స్పైసీగా chicken sauce తో ఈ noodles ని సర్వ్ చేస్తారు జనరల్ గా అయితే మొత్తం noodles తో అన్ని మిక్స్ చేస్తారు కదా ఇప్పుడు మనం చేస్తున్న dang dang noodles ని అలా చేయం కింద నూడిల్స్ వేసి పైన చికెన్ సాస్ తో ఇస్తాం అన్నమాట చాలా యమ్మీగా ఉంటుంది తినేటప్పుడు ఇలా మిక్స్ చేసుకొని తింటే గనుక బాగుంటుంది నేను చూపిస్తాను కదా ప్లేటింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలి ఎలా సర్వ్ చేయాలి ఎలా తినాలో చెప్తాను మీకు సో ఇప్పుడు నూనె వేసుకోవాలి అయితే రెగ్యులర్ నూడిల్స్ లో కొంచెం నూనె తక్కువగా ఉంటుంది బట్ ఇప్పుడు మనం చేస్తున్న చికెన్ సాస్ కి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది అన్నమాట సో నూనె బాగా వేడెక్కాలి బాస్కెట్ రెడీగా పెట్టుకుందాం నూడిల్స్ పక్కన తీసి పెట్టుకోవడానికి మనకి బాస్కెట్ కావాలి దీన్ని కూడా ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను అయితే ఇందులో మనకి ఫస్ట్ నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి అలాగే ఎండు మిరపకాయలు కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి ఇందులో పన్ను మిరపకాయలు వాడతాం ఎండు మిరపకాయలు ఇంకా రెడ్ చిల్లీ పేస్ట్ కూడా ఈ నూడిల్స్ లో మనం యూస్ చేసుకుంటాం అన్నమాట అలాగే వెల్లుల్లి ఎండు మిరపకాయలు వేగిన తర్వాత పండు మిరపకాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పండు మిరపకాయలు లేకపోతే గనక రెడ్ చిల్లీ పేస్ట్ ని కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత కాస్త నూనె ఎక్కువగానే ఉండాలి మనకి చూడడానికి ఎక్కువ కనిపిస్తుంది కానీ ఎక్కువ నూనె వేసుకుంటాం ఈ డిష్ కైతే అలాగే రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి పండు మిర్చి ఉన్నాయి కాబట్టి రెడ్ చిల్లీ పేస్ట్ నేను ఒకటే స్పూన్ వేసాను ఒకవేళ పండు మిర్చి లేకపోతే గనక రెడ్ చిల్లీ పేస్ట్ ని ఇంకొక స్పూన్ వేసుకోండి మనం అనుకున్నాం కదా ముందుగానే చాలా స్పైసీగా ఉంటుంది స్ట్రీట్ స్టైల్ ఫుడ్ కాబట్టి అందరికి ఇలాగే నచ్చుతుంది ప్రత్యేకంగా వచ్చి తింటూ ఉంటారన్నమాట ఇందులో మనం ఉప్పు వేసుకుందాం నూడిల్స్ లో ఆల్రెడీ ఉప్పు ఉంది సోయా సాస్ కూడా వేయబోతున్నాం కాబట్టి మరీ ఎక్కువ ఉప్పు కాకుండా కొంచెం ఇప్పుడు ఇందులో చూడండి లైట్ గా ఉండే సోయా సాస్ దీంతో ఉప్పు ఎక్కువ ఉంటుంది అలాగే థిక్ సోయా సాస్ అన్నమాట ఇందులో ఉప్పు కొంచెం తక్కువ ఉంటుంది సో సోయా సాస్ వాడేటప్పుడు ఎప్పుడైనా ఉప్పు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇదంతా బాగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇలా అలాగే ఇందులో మిరియాల పొడి ఎరోమాటిక్ పౌడర్ అ
అజినామోటో కి బదులు మనం ఎరోమాటిక్ పౌడర్ వాడుతున్నాం. దీంతో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనం చికెన్ కీమా వేసుకుంటున్నాం. ఇక్కడ ఇలా కుక్ చేస్తూనే మనం నూడిల్స్ ని కూడా చూసుకోవాలి. మరి నూడిల్స్ ఎక్కువ కుక్ అయిపోయినా కూడా మెత్తగా బాగుండవు. అయితే చికెన్ ఇందులో వేసాం కదా, చికెన్ కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం నూడిల్స్ ని బయటకు తీసేస్తాం. స్ప్రింగ్ ఆనియన్ ఇందులో పడకుండా వేశాను. నూడిల్స్ ని వేడి నీళ్ళల్లోనే ఉంచాను, ఎందుకంటే బయటకు తీసేస్తే అవి చల్లగా అయిపోతాయి. వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి కాబట్టి అలాగే ఉంచాను అనమాట. జనరల్ గా అయితే మనం నూడిల్స్ ని బయటకు తీసి చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో మిక్స్ చేస్తాం, కానీ ఈరోజు అలాగే ఉంచేస్తున్నాం అనమాట. చికెన్ పచ్చి వాసన పోయే వరకు చక్కగా, అందులోనూ కీమా చేసాం కాబట్టి చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది. ఎస్, ఆల్మోస్ట్ చికెన్ సాస్ రెడీ అయిపోయింది. ఇక్కడ నూడిల్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఒక్కసారి ఇక్కడ అంతా క్లీన్ చేసిన తర్వాత ఫైనల్ ప్లేటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. చికెన్ చక్కగా కుక్ అయిపోయింది. ఎక్కడైనా ఉండలుగా ఉంటే కనుక ఇలా మ్యాషర్ తో ఒక్కసారి ప్రెస్ చేసుకోవడం. ఇలా డార్క్ రెడ్ కలర్ రావాలన్నమాట మనకి. ఎస్, సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఫైనల్ గా చిల్లీ వెనిగర్ యాడ్ చేసుకుందాం. కొంచెం జ్యూసీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పాస్తా ప్లేట్ అంటాం కదా, అందులో మనం తీసుకొని ఫస్ట్ ఎంత క్వాంటిటీ నూడిల్స్ మనం అంటే ఎవరెవరికి వడ్డిస్తున్నామో చూసుకొని ఫస్ట్ నూడిల్స్ తీసుకుని ఇప్పుడు పైనుండి మనం తయారు చేసుకున్న స్పైసీ టేస్టీ చికెన్ కీమా సాస్ వేసేసుకోవాలన్నమాట. ఇలా నూడిల్స్ ఎంత వేస్తున్నామో అంత చికెన్ సాస్ పైనుండి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్తో ఇలా గార్నిష్ చేసుకోవాలి. వెరీ సింపుల్ డిష్, చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ చాలా ఇష్టపడతారు కూడా. స్పైసీగా ఉండే ఫుడ్ ఇష్టం అనుకునే వాళ్ళకి నో డౌట్ గా నచ్చుతుంది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తినేటప్పుడు కూడా మనం అంతే ఎంజాయ్ చేస్తామన్నమాట. పైన మనం చికెన్ సాస్ వేసాం కదా, విత్ నూడిల్స్ తో తీసుకొని ఎంజాయ్ చేయడమే. మరి డాన్ డాన్ చికెన్ నూడిల్స్ తయారీ విధానం, ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో నూడిల్స్ అలాగే క్రష్ చేసుకున్న అల్లం ముక్క, ఉల్లిపరక కాడ, చికెన్ స్టాక్ పౌడర్, ఉప్పు, నూనె వేసి బాగా ఉడికించుకొని నూడిల్స్ ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో నూనె వేడెక్కాక అందులో వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, పండుమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్, ఉప్పు, లైట్ సోయా సాస్, అలాగే థిక్ సోయా సాస్, మిరియాల పొడి, ఎరోమాటిక్ పౌడర్, చికెన్ కీమా వేసి బాగా మగ్గించుకోవాలి. తరువాత చిల్లీ వెనిగర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్లేట్ లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ వేసిన తర్వాత పైనుండి చికెన్ సాస్ ని కూడా వేసి దానిపైన స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో స్పైసీ టేస్టీ డాన్ డాన్ చికెన్ నూడిల్స్ రెడీ అవుతాయి.